దయవల్ల మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అర్ధరాత్రి మన జిల్లా కలెక్టర్ గారు అర్ధరాత్రి మహిళా అధికారులు ఉండి మన డిఆర్ఓ గారు మన ఏసీపీ గారు మన తహసీల్దార్ గారు మన అధికారులు సిఐ గారు ఎస్ఐ గారు అందరూ కష్టపడ్డారు నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలు వీళ్ళందరినీ కూడా అంటే పాలు కూడా మరవనటువంటి పిల్లలు ఇంతమంది ఉన్నారు వలస కార్మికులు కాబట్టి ఈ గ్రామానికి వెళ్ళాలంటే 10 రోజుల సమయం పడుతుంది ఆ బాధను అర్థం చేసుకొని ప్రభుత్వ పెద్దల దృష్టి తీసుకురావడం జరిగింది రాత్రి రాత్రి మీకు ప్రభుత్వమే ఖర్చులు పెట్టి ఆర్టీసీ బస్సులు పెట్టి మీ సొంత గ్రామానికి భోజనాలు పెట్టి మన సొంత గ్రామానికి ఇవాళ 4 గంటల వరకే సొంత గ్రామానికి ఆర్టీసీ బస్సులు తీసుకుని మిమ్మల్ని దింపుతారు కాబట్టి అక్కడ కూడా జాగ్రత్త ఉండాలి అక్కడ పోయిన తర్వాత పనిలో పోదు అక్కడ కూడా అధికారులు వస్తారు మంచి వివరాలు తీసుకొని మన ఇళ్ళ నుంచి మీకు భోజనాలు గీనాలు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వం మీకు అన్ని పెడతారు కాబట్టి అందరు కూడా మీరు ఎవరైనా తప్పిపోయినాలు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు ఇబ్బంది అయితే ఒకసారి తప్పిందంటే ఏమైందంటే అనాథ పిల్లలు అయిపోతారు ఇబ్బంది అయితే ఎవరైతే చెక్ చేసుకోండి అటెండెన్స్ తహసీల్దార్ గారు అటెండెన్స్ తీసుకుంటారు దాని ప్రకారంగా మీరు ఒక్కొక్కరు బస్సు ఎక్కాలి తర్వాత మన బస్సులు వచ్చేసి